ప్రాఫెటిక్ వాయిస్ ఆఫ్ జయా నుండి ఇది కొరకు నిర్ణయించబడిన వాక్య భాగము 71వ కీర్తన మొదటి వచనము. యెహోవా, నేను నీ శరణు దొచ్చి ఉన్నాను, నన్నెన్నడును సిగ్గుపడనీయకుము. అలాగే 3వ వచనములో, నేను నిత్యము చుచ్చునట్లు నాకు ఆశ్రయదుర్గముగా ఉండుము, నా శైలము నా దుర్గము నీవే, నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. దేవుడు మన యొక్క నిత్యాశ్రయదుర్గముగా ఉన్నాడు అన్న విషయాన్ని ఈ కీర్తనను బట్టి మనం అర్థం చేసుకోగలము. దేవుని యొక్క శరణు దొచ్చడం ద్వారా, లేక దేవుని మనం ఆశ్రయించడం ద్వారా, నీవు తప్ప నాకు ఇక ఆధారం ఏమీ లేదు, నీవు నన్ను రక్షించేవాడు, నీవు తప్ప నన్ను రక్షించేవాడు ఇంకెవరు లేరని దేవునితో మనం చెప్పడం ద్వారా మనము దేవుని యొక్క శరణు దొచ్చుతున్నామన్నటువంటి వాస్తవాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ లైక్ ఇంకే మనము ఒక రెఫ్యూజ్ని వెతకటం లాంటిది. ఒక దేశంలో మనము బ్రతకలేని పరిస్థితుల్లో, లేక మన యొక్క ప్రాణానికి రక్షణ లేని పరిస్థితుల్లో వేరే దేశానికి వెళ్ళి వారు పొలిటికల్ ఆశ్రయం అంటారు, దాన్ని వారు కోరుకునేటువంటి వాళ్ళుగా ఉంటారు. అక్కడ వాళ్ళు మన మీద దయ చూపినట్లయితే అక్కడ ఉండడాని కొరకై మనకు భద్రత కల్పించేటువంటి వారుగా ఉంటారు. దేవుడు కూడా అలాంటి ఒక ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. నిత్యము చొచ్చి మనకు మనం అక్కడ ఉండగలిగేటువంటి పరిస్థితి, మనం విడిపించగలిగినటువంటి దేవుడుగా మన దేవుడు ఉన్నాడన్న వాస్తవాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు, దేవుడు మన యొక్క రక్షణ కొరకు ఆయన కట్టుబడి ఉన్నాడన్న వాస్తవాన్ని కూడా ఈ యొక్క కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు, భక్తిహీనుల చేతిలో నుండి, కీడు చేయువారి చేతిలో నుండి దేవా నన్ను విడిపింపుము అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నట్టు మనం గమనిస్తున్నాము. లేత ప్రాయము నుండి కూడా దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రాపకాన్ని ఆయన అనుభవించిన వాడుగా ఉన్నాడు కాబట్టి ఈ మాటలు చాలా స్పష్టంగా మాట్లాడగలుగుతూ ఉన్నాడు. ప్రియమైన స్నేహితులారా, మన దేవుడు మన నిత్యాశ్రయదుర్గం అన్న వాస్తవాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. మనకి ఏ భయం ఉన్నా, ఏ చింత ఉన్నా, ఏ ఆపద ఉన్నా, ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నా, వెనువెంటనే మనము దాగగలిగినటువంటి చోటు, మనం ఆశ్రయం పొందగలిగిన చోటు మన దేవుడే అన్నటువంటి వాస్తవాన్ని గుర్తుపెట్టుకుందాం. సమయము ఆ సమయములో దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ప్రార్థనలో మోకరించి దేవుని యొక్క ఆశ్రయాన్ని మనం కోరుకుందాం. తప్పకుండా మనని సిగ్గుపడని అని దేవుడు మనతో ఉన్నాడన్న వాస్తవాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. యెషయా 49వ అధ్యాయం 23వ వచనములో, ఆయన కొరకు కనిపెట్టువారు ఎప్పుడూ కూడా సిగ్గు నొందరని దేవుని యొక్క వాక్యము చెబుతుంది. కీర్తన 25వ అధ్యాయంలో కూడా అదే వచనాన్ని యొక్క దావీదు గారు కూడా మాట్లాడతారు. కాబట్టి మనము దేవుని ఆశ్రయిద్దాము, సిగ్గుపడని పరిస్థితుల్లోనికి దేవుడు మనల్ని తప్పకుండా తీసుకుని వస్తాడు. అలాంటి కృపను వింటున్న మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. మీ సహోదరుడు రెవరెండ్ డాక్టర్ ఎం ఐజాక్.